హెల్లో పిల్లలు ఇంకొకటి చెప్పుకుందామా నక్కబావ కొత్తగా భోజనశాల తెరిచింది అడవిలోని జంతువుల్ని మృగరాజు సింహాన్ని విందుకు పిలిచింది వేటికవే వీలు చూసుకొని విందారగించి వస్తున్నాయి నక్క పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించడంతో తన ప్రతిభ చూపిస్తూ రోజుకో కొత్త వంటకం వడ్డిస్తోంది జంతువులన్నీ లొట్టలేసుకొని తింటున్నాయి నక్కబావ చేతి వంటను మెచ్చుకుంటున్నాయి నక్క చేతి వంట రుచి విషయం పక్క అడవికి కూడా పాకింది అక్కడ జంతువులు కూడా ఇలాంటి విందు ఆరగించాలని ఆరాటపడేవి ఎంత జరిగినా అడవిరా సింహం మాత్రం భోజనశాలకు ఒక్కసారి రాలేదు పక్క అడవి నుంచి కూడా వచ్చి తినిపోతున్నాయన్న విషయం మాత్రం దానికి వేగుల ద్వారా తెలిసింది నిజానికి నక్క రాజుగారిని ప్రత్యేకంగా ఆహ్వానించినా వీలు లేక వెళ్ళలేకపోయింది కానీ ఓ రోజు తీరిక చేసుకొని మరీ వెళ్లాలనుకుంది సింహం దుప్పిని వేటాడి తినగా అంటిన రక్తాన్ని నాలుగుతో తుచ్చుకుంటూ నక్క తెరిచిన భోజనశాలకు వెళ్ళే ఏర్పాట్లు చేయమని మంత్రి తోడేలను ఆదేశించింది మృగరాజు తన పరివారంతో భోజనశాలకు వస్తున్నట్టు నక్కకు వార్త అందింది దాంతో ఇంకా ప్రత్యేక వంటకాలు చేసింది రాజుకు ఎదురెళ్ళి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసింది ప్రేమతో దగ్గరుండి వడ్డించింది రాజుతో పాటు విచ్చేసిన తోడేలు ఎలుగుబంటి ఏనుగు లొట్టలేసుకొని తినసాగాయి కానీ సింహం మాత్రం లొట్టలేయలేదు ఏదో తిన్నాననిపించింది సింహం తృప్తిగా తినకపోవడం నక్క గమనించింది లొట్టలేస్తే విలువ తగ్గుతుందని భావించింది కాబోలు అనుకుంది నక్కకు ఖరీదైన కానుకలిచ్చి తన పరివారంతో ముందుకు కదిలాడు మృగరాజు వంటకాలు ఎంత రుచిగా ఉన్నాయో నేను ఇంతవరకు ఇంత కమ్మని వంట తిని ఎరుగను అంది ఎలుగు నిజమే అన్ని వంటలు ఎంతో రుచిగా ఉన్నాయి వంత పాడాయి ఏనువు తోడేలు దాంతో సింహానికి చిరాకు వేసింది ఎహే ఆపండి మీ తిండిగోల అంటూ కసురుకుంది తనకసలు ఆ వంటల్లో ప్రత్యేకతే కనబడలేదంది పైగా రుచిగా కూడా లేవంది అడవి అడవంత నక్కబావ చేతి వంట మెచ్చుకుంటుంటే ఒక్క సింహానికే ఎందుకు నచ్చలేదో ఏ జంతువుకి ఆ క్షణం అర్థం కాలేదు సింహం తృప్తిగా తినలేదని నక్క బాధపడిన విషయం మంత్రి తోడేలుకి తెలిసింది బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది నక్కని బాధపడొద్దని త్వరలోనే రాజుగారు మరోమారు విందుకు వస్తారని ఈసారి తప్పకుండా మెచ్చుకుంటారని నక్కను ఊరడించింది తోడేలు ఆ రోజు సింహానికి సరైన ఆహారం దొరకలేదు మంచి ఆకలి మీదుంది ఉంది ఇదే సరైన సమయం అనుకుంది తోడేలు ఆ సాయంత్రం రాజుగారిని నక్క భోజనశాలకు వెళ్ళేందుకు ఒప్పించింది సింహం అనాసక్తిగానే తన పరివారంతో విందుకు వెళ్ళింది ఇప్పుడు సింహం లొట్టలేసుకుంటూ తిన్నది పైగా ఈసారి వంటలు చాలా రుచిగా ఉన్నాయి కదా అంటూ తన వెంట వచ్చిన వారిని కూడా ఉత్సాహపరిచింది రాజా నక్క వంటలో ఏమాత్రం తేడా లేదు ఇప్పుడు అప్పుడు రుచిగానే వండింది కానీ గతంలో మీరు ఆకలితో లేరు అప్పుడే దుప్పిని వేటాడి కడుపు నిండా తిన్నారు వెంటనే ఇక్కడ విందుకు కూర్చున్నారు ఇప్పుడు ఆకలితో ఉన్నారు కాబట్టి అసలు రుచి తెలిసింది అంది తోడేలు తన పొరపాటు గ్రహించి నక్కను మళ్ళీ అభినందించి బహుమతులు ఇచ్చింది సింహం తిరిగి తన పరివారంతో తృప్తిగా త్రేయించుతూ గుహకి పయనమైంది చూసారా పిల్లలు మన అమ్మా నాన్నలు కూడా మనకి అడిగినవి అడగనివి అన్నీ ఇస్తూనే ఉంటారు మనల్ని సంతోషంగా ఉంచుతారు అయినా కూడా మనం ఇంకా ఏదో కావాలి అని అడుగుతూనే ఉంటాం మన అమ్మా నాన్నలకు తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలో మనం చేయాల్సిన పనేంటి బాగా శ్రద్ధగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవడం కాబట్టి ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచుదామా సరే మరి మళ్ళీ ఇంకొక అత్త కలుస్తాను బాయ్